డియర్ ఫ్రెండ్స్, నేను రాసినటువంటి ఆటవలది పద్యాల్లో 5వ పద్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తెలుగు భాషకెంత తెగులు బట్టే గదయ్యా, అమ్మ నాన్న పిలుపుల సదుకరవు, మమ్మీ డాడీ మాట మాకు ముద్దయ్యేను, చిన్ని వినతి నీకు చిన్ని కృష్ణ. తెలుగు భాషకెంత తెగులు బట్టే కదయ్యా, అమ్మ నాన్న పిలుపులు అసలు కరువు, మమ్మీ డాడీ మాట మాకు ముద్దయ్యను. అంటే ఎక్కువ మంది ఇప్పుడు ఏంటంటే మమ్మీ డాడీ అనే మాటలకే ఎక్కువగా ఇష్టం చూపుతున్నారు. ఈవెన్ తెలుగు ప్రజలు కూడా, అదే తెలుగు బోధించేటటువంటి టీచర్స్ కూడా ఇప్పుడు చాలా మంది తెలుగు బోధించేటటువంటి టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలతో మమ్మీ డాడీ అని పిలిపించుకునే పరిస్థితికి వచ్చేసారు. అమ్మా నాన్న అని పిలిస్తే ఏదో అవమానంగా భావించే పరిస్థితిలో చాలా మంది ఇప్పుడు తయారయ్యారు. మరి అలా కాకుండా కనీసం అమ్మా నాన్న అని పిలిపించుకునైనా, ఆ మధురమైనటువంటి పిలుపుకైనా మీరు పిలిపించుకుంటారని ఒక విన్నపం. ఎందుకంటే మమ్మీ డాడీ అని పిలిచినంత మాత్రాన మీకు ఇంగ్లీష్ మొత్తం వచ్చేది, అలాగని అమ్మా నాన్న అని పిలిపించినంత మాత్రం ఇంగ్లీష్ రాకపోదు. కాకపోతే మనం తెలుగులో అయి ఉన్నాం కాబట్టి కనీసం ఆ పిలుపునైనా తెలుగులో పిలిపించుకోవాలని కోరుచున్నాం. అలాగే ఈ మధ్యన చాలా మంది వాళ్ళ కనీసం వాళ్ళ పిల్లలతో అమ్మా నాన్నని పిలిపించుకోరు, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దు, మాకు తెలుగు మీడియం స్కూల్సే కావాలని కొంతమంది అంటున్నారు. తెలుగు మీడియం స్కూల్స్ కావాలని మీరు అంటున్నారు, కరెక్టే, కానీ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఒకవేళ పొరపాటున ఇంగ్లీష్ మీడియం పెట్టకపోయినా వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం కోసం వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళకి ఏంటంటే పూర్తిస్థాయిలు ఇంకా ఇంగ్లీష్ మీడియం వైపే మొగ్గు చూపి రాను తెలుగు భాషకి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి తెలుగు భాషను ఎలా రక్షించుకోవాలని మనం ఇప్పుడు ఆలోచించాలి. తెలుగు భాషను రక్షించుకోవాలని అంటే మనం మీడియం వద్దన్నా కూడా ఆగరు, అందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటారు. కానీ తెలుగు రక్షణ కోసం మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి ప్రైవేట్ స్కూల్ అని, గవర్నమెంట్ స్కూల్ అని, కార్పొరేట్ స్కూల్ అనేది తేడా లేకుండా అందరికీ కూడా డిగ్రీ వరకు, అంటే ఈవెన్ ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళకు కూడా డిగ్రీ వరకు ఖచ్చితంగా తెలుగు భాషని చదివే విధంగా, తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండే విధంగా మినిమం క్వాలిఫై అవ్వాలని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్స్లో తెలుగు పూర్తిగా పెట్టట్లేదు, కొంతమంది ఇంటర్ నుంచి సాంస్క్రిట్ లేదా కొంతమంది 8th నుంచి సాంస్క్రిట్ ఇలా తీసి పూర్తిగా తెలుగును పక్కన పడేస్తున్నారు. అలా కాకుండా డిగ్రీ వరకు కంపల్సరిగా తెలుగు చదవాల్సిందే అనే చట్టం తీసుకుని రావాలి. తెలుగు క్వాలిఫయింగ్ వస్తే సరిపోతుంది. అలాగే తెలుగు రక్షించబడాలి అని అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే కనీసం ఒక 5% 10% మార్క్స్ తెలుగు ఇవ్వాలి, లేదంటే కనీసం క్వాలిఫయింగ్ టెస్ట్ అయినా తెలుగు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, తెలుగు వాళ్ళం ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు వాళ్ళకి వచ్చి ఉండాలి. రెండోది ఏంటంటే భవిష్యత్తులో తెలుగు నిలబడాలంటే ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి క్వాలిఫయింగ్ టెస్ట్ అయినా పెట్టాలి, లేదా 5 to 10% మార్క్స్ అనే తెలుగు సంబంధించి ఇస్తేనే తప్ప తెలుగు ఎవరు పెద్దగా చదవరు. ఇక మీడియం అనేది తెలుగు మీడియం ఉంటేనే తెలుగు బతుకుతుందని తెలుగు మీడియం ఉంచాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది పొరపాటు, ఎందుకంటే అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు మోసి చూపుతున్నారు. కాబట్టి మనం ఆ రకంగా డిమాండ్ చేయాలని కోరుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.